విశాఖ జిల్లా గాజువాక ఎస్పిటి హోటల్లో గౌరీ సేవా సంఘం ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో కేంద్ర గౌరీ సేవా సంఘం అధ్యక్షులు ఆర్ఆర్ అప్పారావు పాల్గొన్నారు। విశాఖ జిల్లాలో ఏనాడు కుల రాజకీయాలు ప్రస్తావనే లేదని అన్ని కులాల వారు అందరితోనూ సరైన స్నేహ బాంధవ్యాలను నిర్పుకుంటూ కులాలకు అతీతంగా అందరితో మమేకమై జీవనం సాగించే స్నేహశీలులని తెలిపారు। అయితే ఈ మధ్య వైఎస్ఆర్సీపీ పార్టీ పరంగా తమ వర్గం వ్యక్తులకు అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు। कार्यक्रम दी ఏ విధమైనటువంటి నష్టం జరుగుతదన్నది మీ పార్టీ వాళ్ళు గ్రహిస్తారని చెప్పేసి మరి దీనికి సమాధానం మీ పార్టీ అధిష్టానమే చెప్పుకోవాలి। ఎక్కడైనా ఎప్పుడైనా ఏ విధమైన అన్యాయం జరిగింది అనుకోండి మరి మా గౌరా కులాన్ని మాత్రం మీరు నిందించడం సబబు కాదు ఉద్దేశంతోని దాని జవాబుదారి మీరే అనే ఉద్దేశంతోని నేను క్లియర్ గా ఈ సమావేశంలోని మీకు అందరికి తెలియపరుస్తున్నాను। మన జాతీయులు అందరం వాళ్ళ అప్పుని చేసి భారీ మెజారిటీతో గెలిపించడం मन की वे अद माइनस पाइंट अला कल मन अंदर यूनिट मन जातीय कलपे विषय इंतवर वादने सभा मुख्यमंत्री वाल मन अब पैजाते अला ओडने मन कम्यूनिटी की वाल मिगता जातीय वाल मन कम्यूनिटी की तेजे जो तप इंद्र मन मन इबंध पड़वा विषय लेबे रोज इंटर चरित मिगता राजकीय नायक चेस्ट मन हकल चलो वाली तरीन बुद्धि तेजे अब अधिष्ठान खचिंग गुर्ति सभा वीरभद्र गयी विषयावाली इश्यू मेद इला जो अला अधिष्ठान मन दस तप मन वाक मन एमएलसी ले सर पदवे मुनपल एलक्षन पश्चिम निर्गम सत् माला विजय प्रसाद गारी अना आज अवान मन चला विचारा विषय इलाकूड भविष्य मन चला जाग्रा अन्नी संघा మీడియా ప్రతినిధులు 11 మందికి విజ్ఞప్తిండి సంఘం అధ్యక్షుణ్ణి ఈ రోజున మా కులానికి జరుగుతున్నటువంటి అన్యాయాన్ని మా కులాన్ని చాలా తక్కువగా చేసి చూస్తున్నటువంటి రాజకీయ నాయకులకి మరి మా విజ్ఞప్తిని తెలియపరచడం కోసం కోసం ఈ వట్టుల్లో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది। మా వాళ్ళు గతం నుండి రాజకీయ నాయకులుగా గతం నుండి కూడా మరి పివి రమణ గారు అయితేనేమి బీజే డప్పరా గారు వివి రమణ గారు ఎస్ఆర్ఏ సప్పనాయుడు గారు దాడి వీరభద్రరావు గారు పెదకుంచే డప్ప నరసింగ్ గారు కొంత రామకృష్ణ గారు పెదకుంచే గణబాబు గారు మల్ల విజయ ప్రసాద్ గారు వేలా గోవింద్ గారు కాండేల సత్యోత్తమ గారు ఇలా మా గౌరీమాత బిడ్డలు పూర్వం నుండి కూడా రాజకీయాల్లో మంచి పేరు ప్రతిష్టలు సంపాదించుకున్నట్టి అలాగే ఈ జాతికి ప్రజలకి వాళ్ళు ఎక్కడైతే విజయం సాధించారో ఆ నియోజకవర్గాల్లో కూడా మంచి పేరు ప్రతిష్టలు సంపాదించినటువంటి వాళ్ళు చెంటంలోనే కాదు రాష్ట్రంలోనే కాదు అనేక దగ్గర మంచి పేరు ప్రతిష్టలు సంపాదించినటువంటి జాతిలో గెలిచినటువంటి వ్యక్తులు మరి 2009 లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి అనుచరుడిగా ఉన్నటువంటి మల్ల విజయ ప్రసాద్ గారు ఆయనతో తిరుగుతూ రాజకీయ ప్రవేశం చేసి వైఎస్ఆర్ పార్టీలో విజయం సాధించి పశ్చిమ నియోజకవర్గంలో మరి అందర్ని సమీకరించి ఎంతో
సక్కని పేరు తెచ్చుకొని పార్టీకి మరి కార్యకర్తల్ని బలోపేతం చేసి ఆయన కృష్ణా కాలేజీ దగ్గర ఆయన సొంత స్థలంలో పార్టీ కార్యాలయం నిర్మించి శ్రీహరిపురంలో ఒక పార్టీ కార్యాలయం కూడా నిర్మించి అతను తాలూక వ్యాపారాన్ని కూడా పక్కన పెట్టి పార్టీ కోసం అహర్నిశలు పనిచేసి మరి పార్టీ కార్యకర్తలకు ఏ కష్టం వచ్చినా సరే నేనున్నానని చెప్పేసి ముందుకొచ్చి మంచి పేరు ప్రతిష్టలు తెచ్చుకున్నటువంటి వ్యక్తి ఈ పార్టీకి పశ్చిమ నియోజకవర్గానికి సమన్వయకర్తగా ఉన్నటువంటి వ్యక్తిని మరి ఈ రోజు వాళ్ళు వ్యాపారంలో అనేకమైనటువంటి అవకతవకలు వచ్చినప్పటికీ కూడా దాని పక్కన పెట్టి పార్టీ కోసం అహర్నిశలు కృషి చేసినటువంటి వ్యక్తి ఈ మధ్యకాలంలో వారి తల్లి చనిపోయింది తల్లి చనిపోయినప్పటికీ కూడా మరి అధిష్టానంలో ఎక్కడ ఏ విధమైనటువంటి సానుభూతి లేకుండా అతనికి పార్టీ మరి అతను తెలియపరచకుండా కూడా అన్యాయం చేసింది అది అతనికే కాదండి మా కులానికే మరి దిగజాటి కార్యక్రమం చేశారు మా కులాన్ని చాలా కించపరుస్తూ కార్యక్రమం చేశారు మా కులాన్ని మరి తల తక్కువ చేసే కార్యక్రమం చేస్తున్నారు కనుక మరి ఈవేళ అతని స్థానంలో వేరొకరిని పెట్టడం అన్నది అది సరైన పద్ధతి కాదని చెప్పేసి అధిష్టానం దృష్టికి మేము తీసుకునే వెళ్ళాలనే ఉద్దేశంతోనే ఈ రోజు ఈ సమావేశాన్ని కూడా మేము ఏర్పాటు చేయడం జరిగింది ఎందుకంటే అతను వేలాది రూపాయలు ఖర్చు చేసి ఎంతో ఇదిగా ఇక్కడ కార్యక్రమం చేస్తున్నటువంటి వ్యక్తి అయినా అటువంటి వ్యక్తినే ఈవేళ గుర్తింపు లేకుండా చేశారంటే సామాన్య కార్యకర్తకి ఈ అధిష్టానం ఏ విధమైనటువంటి న్యాయం చేస్తుందన్నది ఈ సమావేశంగా నేను అధిష్టానాన్ని ప్రశ్నిస్తున్నాను నేను అలాగే అనకాపల్లిలో మరి ఈవేళ గుడివాడ అప్పన్న గారు మరి గతంలో రాజకీయం చేశారు వారు తనుటైనటువంటి గుడివాడ గురునాథరావు గారు మరి వాడు కూడా మేము మా కులంగా మేము కూడా అతన్ని మోసి అతను కూడా అతని దగ్గర కూడా మేము సర్వీ చేసినటువంటి వ్యక్తులం ఈవేళ గురునాథరావు గారు తమయుడు అనకాపల్లిలో ఎమ్మెల్యేగా ఎక్కినప్పుడు మరి మా కులం కూడా అతను బొదానేసుకుని మోసి మరి అతను గుండెల్లో పెట్టి దాచుకొని ఎంతో గౌరవప్రదమైనటువంటి మెదటితో అతన్ని మేము గెలిపించుకోవడం జరిగింది అక్కడ మరి చాలా సున్నితమైనటువంటి కార్యక్రమం దగ్గర ఆయన ఏమీ కాకుండా వేల్పుల వీధి గౌరీ మహోత్సవాల్లో అమ్మవారి ఆలయాన్ని ప్రారంభోత్సవానికి కార్యక్రమం దగ్గర మరి చాలా నీచమైనటువంటి అక్కడ కార్యక్రమం జరిగింది అది మా ఆడపిల్లని ఆవిడ మంచి పేరు ప్రతిష్టలు తెచ్చుకున్నటువంటి డాక్టరు వేలాది మందికి పునర్ప్రతిష్ట కల్పించినటువంటి పునర్జన్మ కల్పించినటువంటి వ్యక్తి ఆవిడ ఆ కులము ఈ కులం అని కూడా చూడకుండా మంచి సర్వీస్ అందించినటువంటి వ్యక్తి పార్లమెంట్ లో మంచి పేరు సంపాదించుకున్నటువంటి వ్యక్తి ఈవేళ మరి ఒక ఆంధ్ర రాష్ట్రానికే మంచి పేరు ప్రతిష్టలు పార్లమెంట్ లో తెస్తున్నటువంటి వ్యక్తి పార్లమెంట్ కూడా ఆవిడ గుర్తించినటువంటి మరి ఆవిడకి అనకాపల్లిలో చాలా సింపుల్ గా మరి ఆమెని అవమానపరిచారంటే జాతిగా మేము ఎంతో బాధపడుతున్నాం అంటే అధిష్టానం ఏమైనా వాళ్ళని మందలిస్తామేమో మీరు చేస్తున్న తప్పుడు కార్యక్రమం చేస్తున్నారు అటు విజయప్రసాద్ విషయంలో తప్పుడు కార్యక్రమం చేశారు ఇక్కడేమో సత్యవతమ్మ దగ్గర తప్పుడు కార్యక్రమం చేస్తున్నారు కనుక ఈ విధమైనటువంటి కార్యక్రమాలు మంచిది కాదు పార్టీ చాలా దెబ్బతింటది మరి పార్టీకి నష్టం జరుగుతుంది కనుక మీరు చేసే కార్యక్రమాలని చెప్పి అధిష్టానం ఎక్కడైనా సరే మందలిస్తుందేమో అని చెప్పి చూసాం ఈనాటి వరకు కూడా అధిష్టానం ఎక్కడ పట్టించుకున్నా ఉదంతా లేవని చెప్పేసి ఈ సభాముఖంగా మీకు నేను తెలియపరుస్తున్నాను నేను అందుకే ఈవేళ ఒక పత్రాన్ని కూడా కరపత్రాన్ని కూడా మేము విడుదల చేస్తున్నాం ప్రెస్ రిపోర్ట్ ఇస్తున్నాం దీన్ని ముఖ్యమంత్రి వారి వరకు కూడా అధిష్టానానికి మరియు ముఖ్యమంత్రి వారికి కూడా ఈ నోటీసులు మేము పంపించాలని చెప్పేసి తద్వారా మా కులానికి న్యాయం చేయాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం కూడా మేము చేస్తాం అన్నది మీకు తెలియపరుస్తున్నాం గౌరవ కార్పొరేషన్ పెట్టారు బొట్టేటి ప్రసాద్ గారిని గౌరవ కార్పొరేషన్ చైర్మన్ గా పెట్టారు మరి గౌర కులానికి స్థలం ఇస్తున్నట్టుగా ముఖ్యమంత్రి దగ్గర నుంచి ఒక లెటర్ తీసుకొచ్చి బొట్టేటి ప్రసాద్ గారు మాకు మా చేతికి ఇచ్చారు ఈనాటి వరకు కూడా ఆ స్థలం మీద ప్రస్తావన లేదు మరి ఈ మధ్యకాలంలో కాపులకి పలానా దగ్గర స్థలం ఇచ్చారని చెప్పేసి అసెంబ్లీలో వార్త వచ్చింది మీ విలేకరు తెలియదే కాదు మీకు అందరికీ బాగా తెలుసు ఎండాళ్ళలో ఇచ్చినటువంటి స్థలం మరి నిన్న కాకమన్నా వాళ్ళకి ఇచ్చారు మాకు ఇంచుమించుగా 2 సంవత్సరాలు అవుతుంది
ఇదిగనండి మీకు స్థలం కేటాయిస్తున్నామని చెప్పేసి మా చైర్మన్ గారి చేతికి ఆ లెటర్ ఇచ్చారు. ఆ లెటర్ ఈవేట వరకు మాకు ఎక్కడ ప్రతిఫలం లేదు ఆ లెటర్ ద్వారా. మరి ఈ విషయాన్ని ఇలాంటి విషయాలు జరిగినప్పుడు మా కులాన్ని వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు మరి అరగదొక్కుతున్నారు అన్నదే క్లియర్ గా మేము చెప్పగలుగుతున్నాం. ఎందుకంటే ఎమ్మెల్సీ విషయంలో దాడి వీరభద్రరావు గారికి అన్యాయం జరిగింది. ఎమ్మెల్సీ విషయంలో వచ్చేటప్పటికి మలవిజయ ప్రసాద్ గారు గారికి ఇస్తారేమో దాడి వీరభద్రరావు గారికి ఇస్తారేమో అని చెప్పేసి ఊహాగానాలు మాకు అనేకమైన వచ్చాయి. కానీ ఎక్కడ కూడా కులం పేరు ఎత్తలేదు. వేరేరో ఏదో కులాల పేర్లు ఎత్తుతున్నారు తప్ప గౌరా కమ్యూనిటీ కోసం ఎక్కడ కూడా ప్రస్తావన తీసుకుని రాలేదంటే ఇక్కడ ఈ గౌరా కమ్యూనిటీని అన్నంతొక్కాలన్న ఉద్దేశంతోనే ఈ అధిష్టానం చేస్తుందా? ఈ విషయాలన్నీ కూడా మరి ముఖ్యమంత్రి వారికి తెలుసా తెలీదా అన్నది ఈనాటి వరకు కూడా మాకు అందుపట్టడం లేదు. ఈ విషయంలో మీరందరూ కూడా ఈ గౌరా కమ్యూనిటీ జరుగుతున్నటువంటి అన్యాయాన్ని వెలుగెత్తి సాటాలనే ఉద్దేశంతోనే ఈ రోజు ఈ ప్రెస్ మీట్ కూడా మేము పెట్టడం జరిగిందన్నది.